ఈ సంవత్సరం ఉగాది పురస్కారాల వాస్తవం పత్రిక హరిగారు అందించడం చాలా సంతోషం. అది వాస్తవం అన్నటువంటి పత్రిక టైటిలే మంచి మంచి కిక్ ఇచ్చేటువంటి అంశం. మిత్రులారా, వాస్తవం నిజంగా వాస్తవం.2023 ఉగాది జరిగిన తర్వాత స్వామివారి మరి ఆయన ఇచ్చే సమయము, ఈ సమయానికి మేము ఎందుకంటే ఉగాది కార్యక్రమం జరుగుతున్నంత సమయం అంతా కూడాను దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి భక్తుల రద్దీతో శారదాపీఠం అంతా కూడా వైభవోపేతంగా కలకలాడుతూ నిత్యం మరి అది ఒక దైవ కార్యక్రమానికి భారతదేశంలో ఒక పుట్టినిల్లు లాంటి ఆ ప్రదేశంలో ఆయన సమయాన్ని మనం కేటాయించి ఇక్కడ తీసుకురావడం కష్టతరం. అటువంటిది స్వామివారు మా మీద దయతలిచి ఈ సమయానికి ఆయన ఇచ్చినటువంటి టైం బట్టి మేము ఈరోజు ఉగాది పురస్కార ఉత్సవాన్ని, ఎందుకంటే ప్రతి ఏటా మేము ఇది చాలా అంటే సమాజంలో ఉండేటటువంటి సంఘ సేవకులు ఎవరైతే ఉన్నారో, సామాజిక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, సమాజానికి ఉపయోగపడే ప్రతి వ్యక్తిని కూడాను వెలికి తీస్తూ వారికి మేము గిరిజనులకు సైతం మోహనపడి ఉన్న పడుగులకు సైతం ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పరిచయం చేసిన గురువులు సాక్షాత్తు స్వరూపానందేంద్ర మహాసరస్వతి మహాస్వామి వారు దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలలోనూ శారదాపీఠాన్ని స్థాపన జరిపించి ప్రపంచంలో గొప్పదైన నేల, గొప్పదైనటువంటి భూమి భారతదేశం అనే ఖండాంతరాలకు ఖ్యాతిని చాటి చెప్పేటటువంటి స్వామి శారదాపీఠం ఉత్తరాధికారి మా స్వాత్మానందేంద్ర మహాసరస్వతి స్వామివారు, అలాగే ఐఎన్టీఎస్సి మంత్రి రాజశేఖర్ గారు ఈరోజు వాస్తవం పత్రిక ప్రారంభం నాటి నుండి నేటి వరకు కూడా వాస్తవానికి ఒక వెన్నెముకలాగా, ఎందుకంటే నిరంతర కార్మికులైన ఆల్ ఇండియా లెవెల్లో భారతదేశ వ్యాప్తంగా మరి ఐఎన్టీఎస్సికి కార్యదర్శిగా ఉండి మరి మన స్టీల్ ప్లాంట్ ఈరోజు ఇంకొక ఎందుకంటే మన ఆంధ్రుల హక్కు మన విశాఖ ఉక్కు అనే దానికి ఆయన చేసేటటువంటి కృషి చాలా ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే ఆయన నిరంతర కార్మికులండి, అటువంటి జీవనాన్ని గడుపుతూ ఆయన డాక్టరేట్ జ్యోతిష్ శాస్త్రంలో చేసి అనేక పరిశోధనలు చేసి అలాగే చాలామందికి జ్యోతిష విశారదగా ఆయన ఆ ఏరియాలో చాలా ప్రసిద్ధిగా ఇచ్చారు. తర్వాత అనేక మంది రాజా కుటుంబ ఏవైతే ఉన్నాయో రాజా ఫ్యామిలీస్కి ఆయన ప్రముఖమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం అందించే వ్యక్తిగా ఆయన ఉన్నారు ఆయన కూడా. అలాగే మన పర్మగారి గురించి అంటే ఇక్కడ ఉండేటటువంటి నేను చెప్పడానికి సరిపోను, ఎందుకంటే ఎదుటి ఉండేటటువంటి ఎందుకంటే మీడియా మిత్రులకు వర్మగారి పరిచయం లేనటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే మీడియా పరంగా ఏ ఒక్క వ్యక్తికైనా కష్టం ఉందంటే నేనున్నానని, ఎందుకంటే రాజులకు అలవాటు ప్రజల్ని కాపాడటమే క్షత్రియ అనేటటువంటి పదానికి అర్థమే ప్రజలను కాపాడటం, దానికైనా మన మీడియా లోకానికి కాపాడుతునేటటువంటి వ్యక్తి వర్మగారు. అలాగే కర్ణాద్ గారు మరి ఆయన మనసులోనే ఫైర్, మనసులో ఫైర్ రాస్తే ఫైర్,
సమాజానికి తీసుకెళ్తే ఫైర్, ఆ ఫైర్ బ్రాండ్ అర్నాథ్ గారు రావడం, వారు ఉండేటటువంటి వ్యక్తుల అందరము కూడాను మేమందరం కూడా వృత్తిరీత్యా ఏదో పని చేసుకొని వాస్తవంలో పార్ట్ టైం చేస్తుంటాం, కానీ ఫుల్ టైమర్ వాస్తవమే ఊపిరిగా కొనసాగుతున్నటువంటి మా వాస్తవం ఎడిటర్ గారు తెల్లంగ గారు గారు మాట్లాడతారని కోరుకుంటున్నాను. నేను ఈ వాస్తవం అనే పత్రిక రెగ్యులర్ ప్రజలు తప్ప సాపిత్రించి చక్కగా 2015 గారు పురస్కారం స్టార్ట్ చేశాను. ఈ స్టార్ట్ చేసిన తర్వాత 2020లో సాదాపేట గెలడం జరిగింది. పెద్దస్వామి గారు ఆశీస్సు తీసుకున్నారు, తర్వాత చిన్నస్వామి గారు ఆశీస్సు తీసుకున్నారు. ఆయన ఆశీస్సులతో ఆ పీఠం గెలిగా నుంచి మాకు ఒక మంచి అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. అంటే ఆ ప్రాంగణంలో అడుగుపెట్టిన తర్వాత అంటే ఆ ప్రాంగణానికి ఉన్నే ప్రసిద్ధారండి. ఎందుకంటే స్వామివారు ఉన్నారంటే అక్కడ ఒక దైవాన్ని అంటే వాళ్ళు దైవంతో మాట్లాడుతున్నారు, ఆ దైవమే అక్కడ ఉన్నది కాబట్టి ఆ స్వామి ఆ ప్రాంగణానికి వెళ్తే నాకు మనస్సాన్ని నాకు నా మనసునే బాధ అనేది పోతుంటాను. అది నాలో ఎందుకంటే చాలామందికి అంటుంటాను ఎందుకు వెళ్తావు అంటే నాకు అది చెప్తుంటాను. ఎందుకంటే నేను ఎన్నో ఒక 2-3 సంవత్సరాలు పట్టి ఒక పంచాయతీ అనుకునేవాడు. స్వామివారి దగ్గరికి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత అంటే కొద్దిగా ఎలా ఎలాగుంటున్నావు అయ్యా అంటే ఏదో చేసుకున్నాను సార్, పేపర్ కాస్ట్లీ పేపర్ వేస్తాను ఎలా చేస్తాను, నాకు దేవుడు ఉన్నాడు అన్నాను. అయితే నువ్వు పని ఒకటి 2 సంవత్సరాలు పెట్టి ప్రయత్నం చేస్తున్నావు స్వామి గారు అవడలే అంటే నీకు ఒక 10-15 రోజులు అవుద్ది వెళ్ళిపో ఏమన్నారు అంటూ ఒక 2 పళ్ళు నాకు ఇచ్చారు, ఇచ్చి వెళ్ళిపో అని చెప్పారు. కరెక్ట్ 10 రోజులు అయిందండి ఆ పని. అది శారదాపేట మహాత్యం. శారదాపేట మహాత్యం అంటే అది ఈ సంవత్సరం ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. 2021లో నాకు కరోనా వచ్చింది, ఆ టైం 21వ తేదీ మేము పెట్టాము ఉగాది పోస్టారు, నాకు 21 వచ్చింది. స్వామివారు కూడా అప్పుడు అన్నారు కరోనా వచ్చింది హరి అన్నా వాస్తవం కరోనా వచ్చింది చూసుకున్నారు చూసుకుంటే నేను సర్లే స్వామి అన్నాను, కానీ నాకు 21 కరోనా వచ్చింది. అయితే ఆ టైంలో మరి ఇంకా ఆయనకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. చిన్నస్వామి గారు మా వాస్తవం కాబట్టి ఎప్పుడు కూడా ఆయన వెన్నుముక్కలు ఉంటూ మాకు ఎప్పుడు ఆయన ఆశీస్సులు ఉంటాయి, మాకు శారదాపీఠం తన స్వామివారి ఆశీస్సులతో ఈరోజు ఈ చక్కని కార్యక్రమం చేసామంటే అది స్వామివారి తన కృప అనుకుంటారు నేను మాత్రం. ఎందుకంటే మేమేమో మా మామ భాషలో ఆ భగవంతుడు అనేది మానవ రూపం చూస్తున్నాం, ఆ మానవ రూపంలో స్వామివారు మాకు చూపించారు. అది ఈరోజు ఈ స్థాయిలో పేపర్ కానీ మాకు వెబ్ ఛానల్ కానీ చూస్తున్నాం, వెబ్ ఛానల్ చేస్తున్నాం, దానికి కూడా మా సింధాల భాషలో చాలా చక్కగా వర్కౌట్ చేస్తున్నారు, అది కూడా బాగా చేస్తున్నాం. అందువల్ల ఇప్పుడు కొద్దిగా స్వామివారు కూడా బ్యాగ్ వెళ్ళిపోతున్నారు, ఆయన చేతి కొంత పురస్కారాలు తీసుకోండి. ఎందుకంటే ఈసారి మాకు ప్రసవాలు కూడా ఎందుకంటే ఇప్పుడు కూడా మామూలు అంటుంటారు ఎప్పుడు బయటకు తీస్తావు ఏంటి అని అంటే అది ఈసారి మా ప్రసవాలు కూడా నేను ఇవ్వలేదు, మార్కులు చేసుకోవాలి కదా సార్, సత్కరించుకోవాలి కదా. ఇప్పుడు బయట సార్ మార్కులు సత్కరించుకున్నాడే అప్పుడే దాని తర్వాత ఫీల్ చేస్తుంది. అందరూ మా వాళ్ళకి కూడా ఈసారి బాగానే ప్రయోరిటీ చేశాం, వాళ్ళ మాటకి గౌరవం ఇచ్చి చేశాం కాబట్టి ఇప్పుడు ఆ పురస్కారం స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ఉగాది పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటటువంటి సత్వాన నేంద్ర స్వామి గారి పాదపద్మాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాస్తవ ఎడిటర్ తెల్లంగారి గారు, హేమచంద్ర గారు, మరి వేదిక మీదటువంటి రాయగూరి గారు, వర్మ గారు, అరుణాది గారు, మరియు పత్రికా రంగంలో మీడియా రంగంలో ప్రాముఖ్యత సంపాదించినటువంటి రామచంద్రరావు గారు, నాగేశ్వరరావు గారు, తదితర మిత్రులు, ఆహ్వానితులు అందరికీ నమస్కారాలు. మరి హాల్లో రాగానే మనందరం ఏం చేస్తున్నాం, అందరినీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా స్వామివారి పట్ల ఉంది. ఆయన ఏ సందేశం ఇస్తారో, ఏ ఉపదేశం ఇస్తారో అనే దాని మీద మనందరం కూడా ఎదురు చూస్తున్న సమయం. ఎందుకంటే అనేక రకాలైనటువంటి ఒత్తిడులన్నీ ఉంటుంటాయి మనకి, కానీ ఈ ఒత్తిడులన్నీ కూడా ఉపశమనం కలగడానికి ఇట్లాంటి వారి సందేశాలు అనేది మనకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేటువంటి దృష్టి మన దృష్టి అంతా కూడా మరొక దానికి ఇంకా ఇంకో ఆలోచన ఉండదు. వారు వచ్చారు, వారు ఏం చెప్తారు, ఆ చెప్పినటువంటి దాన్ని ఏ విధంగా పాటించాలని చెప్పేటువంటిది ఉంటుంది. మనకేదైతే రకరకాల ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులన్నీ పక్కకు పోయే పరిస్థితి. అందువల్ల ఏ ఆశ్రమైనా వారు రాజశ్రమలా అని చెప్పేటువంటిది ఇక్కడ పెట్టారు. శారదాపీఠం అంటేనే కేవలం మన విశాఖ నగరాలలో ఆంధ్రప్రదేశ్ కాకుండా అన్ని రాష్ట్రాల్లో ప్రధానంగా ఒరిస్సా నుంచి కానీ, ఛత్తీస్గఢ్ నుంచి కానీ, హర్యానా ఇట్లా చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, అధికారులు, ప్రెస్ వాళ్ళు అందరికీ వెళ్తున్నారు. ఏదో మహత్యం ఆ ప్రాంతంలో మనం కాలు పెడితే తెలియనటువంటి శక్తి నిగూఢమైనటువంటి శక్తి ఉందని చెప్పేటువంటిది మీరు అందరూ భావిస్తారు.
ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కానివ్వండి, తెలంగాణ వారు కానివ్వండి, లేదా ఒరిస్సా వారు కానివ్వండి, లేదు ఇంకొకరు కానీ, అందరూ కూడా మనం చేసేటువంటి కార్యక్రమాలు శారదాపీఠ స్వరూపానందేంద్ర స్వామి గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు, ఈ సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలి, పేద వర్గాల కోసం పనిచేయాలి, ఈ సమాజ హితం కోసం. హిందూ మతం, హిందూ దేశం అనే ఎవరు, భారతదేశం అయింది. హిందూ దేశంలో ఉన్నటువంటి హిందూ మతం, హిందూ మతం ఒకటే కాదు, అందరినీ కూడా సర్వమాన మతాలన్నీ కూడా ఒకటే అని ప్రతి ఒక్కరు ఈరోజు అనుకోండి. ఈరోజు పవిత్రమైన రంజాన్, రేపేమో మన చందనోత్సవం, మళ్ళీ అక్షర తృతీయ, ఇవన్నీ కూడా జరిగే కార్యక్రమాల్లో మనం ఏ రూపంలో కొలుచుకుంటాం, ఒక విధంగా కొలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు డాక్టర్స్ కూడా నయం చేయలేని పరిస్థితులు ఇట్లాంటి ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా వారు చెప్పినటువంటి ఉపదేశాలు కానీ, వారు చెప్పినటువంటి సందేశాలు కానీ మనం కానీ అమలు చేసినట్టయితే అల్టిమేట్గా మనలో తెలియనటువంటి కొత్త ఉత్సాహాన్ని, కొత్త తెలియనటువంటి శక్తి మనలో పేర్కొని తద్వారా అనుకున్న కార్యక్రమాలు కూడా సఫలీకృతం కావడానికి ఉపయోగపడుతున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి ఇది వాస్తవం ఏంటో గారు వారిని పిలవడం మనందరికీ కూడా సంతోషదాయకం. వారు అనేక రకాల భారతదేశ ప్రాప్తంగా అనేకమైనటువంటి రాష్ట్రాలు ఋషికేశ్ లాంటి మహాపుణ్య క్షేత్రంలోని వారు చేస్తుంటారు. కాశీలోని కార్యాల ఫలితంగా ఏర్పడినటువంటి కర్మాగారం, వేలాది మంది రైతులు తమ ఇల్లు భూములు ఇచ్చారు, వేలాది మంది కార్మిక వారు ఈ కంపెనీ మీద ఆధారపడుతున్నారు. మన రాజ్యాంగబద్ధంగా ఏదైతే హక్కులు సంక్రమించాయో అవన్నీ కొనసాగుతున్నాయి. ఇవన్నీ పక్క వెళ్ళిపోతాయి కాబట్టి ప్రభుత్వం రంగంలో కొనసాగించాలని చెప్పేటువంటిది స్వయాన ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం వారి కృషి కానివ్వండి. లేదంటే అన్ని ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, దేశంలోని అన్ని రాజకీయ పార్టీ సహకారం తీసుకుంటున్నాయి. ఇలాంటి వారు ఈ సమాజంలోకి దిగువ స్థాయిలో అందరూ కూడా తీసుకోవడానికి కూడా మేము కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే అవార్డు పొందుతున్నారో ఆ అవార్డు పొందే వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. మరి పత్రికా రంగంలో అనేక రకాల సవాళ్ళు ఉంటాయి, అనేక రకాల సవాళ్ళు అధిగమించి ఒక నీతి నిజాయితీతో అవినీతి అక్రమాలకు తావివ్వకుండా ఒక సంచలనాత్మక వార్తలు పెంచి ఒకరు కూడా అరే ఈ ఒక్క వార్త వచ్చిందండి వార్త నా సహచర మిత్రులు చాలామంది ఇంకా మిత్రులందరూ కూడా ఏదైతే నేను పిలిచిన ఇక్కడ మాట్లాడుతున్నారో ఇది నాకు ఇచ్చిన అవకాశం కాదు, మొత్తం మీడియా మిత్రులకు ఇచ్చినటువంటి అవకాశం భావిస్తూ వాస్తవం అనేటువంటి పత్రిక టైటిలే ఒక మంచి మంచి కిక్నిచ్చేటువంటి అంశం. ఎందుకంటే ఈ దేశంలోనే స్వతంత్రం రాకముందే తెలుగు పత్రిక ఆ రోజు ఉమ్మడి 1970 తర్వాత విజయనగరం జిల్లా ఏర్పడింది. 1956లో తెలుగు పత్రిక ఈ ప్రాంతం నుంచే ఆచంట శాంకాయన శర్మ సంపాదకీయంలో వచ్చినటువంటి పత్రిక, అలాంటి నేల మీద వాస్తవం అనేటువంటి పత్రిక మరింత అభివృద్ధి చెందాలి. ఈరోజు నిజంగా మీడియాలో లాభాలు అనేది చాలా కష్టం, ఇతరితర చేస్తే తప్ప లాభాలు రావు. ఎస్, నష్టపోయినా ఇబ్బంది లేదు, అడిగారు చెప్తున్నాను వాస్తవం పత్రిక నడపాల్సిందే, దాన్ని విస్తరించాల్సిందే. మనం ఏం తెచ్చాం, ఏం తీసుకెళ్తాం, అక్షరాన్ని అమ్ముకున్నాం కాబట్టి, అక్షర సేద్యం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలు మనం ఇష్టమున్నా లేకపోయినా ఎందుకు వెనక్కి నెట్టబడిందో మనకు తెలియదు. ఈ ప్రాంత ప్రజలు మీడియా మీద కార్యనిర్వాహక వ్యవస్థ అవ్వచ్చు, లేదు ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ అవ్వచ్చు, జ్యుడిషియరీ వ్యవస్థ మీడియా మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇతర ప్రాంతాలకు ధీటుగా ఈ ప్రాంతంలో అన్ని వనరులున్నా ఎదగలేదు. ఎస్, మీడియా ఇక్కడ కీలకమైనటువంటి భూమిక పోషించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీడియా యాజమాన్యాలు కొన్ని ప్రభుత్వానికి అనుకూలంగానో కొన్ని ప్రతిపక్షానికి అనుకూలంగానో ఉండొచ్చు, కానీ పాత్రికే అక్షర సైనికులు కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మనకు అలాంటి వైఖరి అవసరం లేదు. వీఆర్ బీన్ అ సిటిజన్ ఆఫ్ దిస్ ఏరియా, మనం ఈ ప్రాంత వాసులు, ఈ ప్రాంతంలో మనం బతుకుతున్నాం. ఈ ప్రాంతానికి ఏదైనా మంచి జరిగితే మనకు ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది. అందువల్ల మనం ఏ పత్రికలో పనిచేస్తున్నామో పత్రికా యజమాన్యాల వైఖరి ఎలానే ఉండొచ్చు, మనం ఈ ప్రాంతంలో మంచి గురించి మాట్లాడాలి. ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతాలు దిడుగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఈ రోజు ఉన్నటువంటి పత్రికే మీద ఉందని చెప్పి నేను ఫీల్ అయ్యేటువంటి వాడిని. ముఖ్యంగా చాలా మంది చెప్తూ ఉంటారు సార్, సమాజం అంతా పాడైపోయింది, మీడియా కూడా చాలా మంది ఎలా ఉన్నారో అలా ఉన్నారు. ఎస్, మీడియా విస్తరిస్తూ ఉంది, ఏ రంగంలో విలువలు పడిపోలేదు. మనం ఉన్నది స్వామి గారు బాగా చెప్తారు, నాకన్నా కలియుగంలో ఉన్నాం, కలి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అందువల్ల విలువలు పెట్టుబడుతున్న రోజుల్లో ఎస్ విలువలు కాపాడడానికి మేము ఉన్నామని చెప్పడానికి నిలబడాల్సిందే. దానివల్ల ఎంత విమర్శ అయినా రాని ఒక అంశాన్ని మనం రాసి ముఖ్యమా వాసి ముఖ్యమా అనేది కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఈరోజు వాస్తవం పత్రిక కూడా చెప్తున్నాను, వాసి ముఖ్యం అనుకునేటువంటి వాడు ఎవరైనా సర్వైవల్ కోసం ఎవరితోనే కాంప్రమైజ్ అయ్యి వాసి ముఖ్యం అనుకుంటారు. ఎస్, నేను ఎవరితో కాంప్రమైజ్ చేయను, నేను ఒక శక్తి ద్వారా ఈ ప్రాంతంలో
మంచి కోసం వచ్చాను అని రాష్ట్ర కోసం నిలబడే వాళ్ళు ఉంటారు. రాజీ కాదు వాసి కాదు కాంప్రమైజ్ అని బతికేటువంటి వాళ్ళు ఉంటారు. అందువల్ల ఎవరు ఎలా ఉండాలనేది వారికి వారు వ్యక్తిగతంగా స్వీయ నియంత్రణతో ఒక లక్షణ రేఖ తీసుకొని, అందుకనే రాజ్యాంగం నిర్మించినటువంటి పెద్దలు క్లియర్గా కార్యనిర్వాహక వ్యవస్థకి విధి విధానాలు చెప్పారు, న్యాయ వ్యవస్థకి విధి విధానాలు చెప్పబడింది, ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థకు విధి విధానాలు చెప్పింది, ఒక్క మీడియా వ్యవస్థ భావ స్వేచ్ఛ ప్రకటన రాజ్యాంగంలో ఆర్టికల్ 19A ప్రకారం చాలా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అందులో ఈ మీడియాకి చాలా గుర్తుగా బాధ్యత ఉంది. ఈ ప్రాంతంలో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఎదగాలని ఎదిగేసిగా నా వంతు సహాయ సహకారం అందిస్తానని, నాకు ఇక్కడ పాల్గొనే అవకాశం కల్పించడం నేను నిజంగా ఊహించలేదు, అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, మీ అందరికీ, ముఖ్యంగా స్వామీజీ గారికి, వాస్తవ పత్రిక హరి గారికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను మాట్లాడిన అంశాలు ఏమైనా పొరపాటు ఉంటే క్షమించమని చెప్పి, ఇంకొక విషయం కూడా చెప్తా ఉంటారు చాలా మంది స్థానికేతరులు ఎవరో మన ప్రాంతం గురించి మంచి మాట్లాడతారో వాళ్ళందరూ మనవాళ్ళు. పాతికేయులకి స్థానికులు లేదు, పాతికేయులకి కులం ప్రాతిపదిక ఏంటి? సో ఇవన్నీ కూడా చర్చనీయాంశం ఉంచాలి. అందులో పాతికేయులు స్వీయ నియంత్రణతో మరింత మన మీద చాలా హోప్ పెట్టుకోవాలి ఈ ప్రాంత ప్రజలు. ఆ దిశగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాస్తవ పత్రిక అలాంటి పాత్రికేయుల విలువలు పెంచే దిశగా, ఈ ప్రాంత ప్రజల యొక్క మానసిక భరోసా ఇచ్చే విధంగా పత్రిక ముందుకెళ్ళాలి. ఆ ముందుకెళ్లే క్రమంలో మేము కూడా వారితో కూడా అక్కడ సైనికులుగా నేను సైతం పనిచేస్తానని తెలియజేస్తూ మరోసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నిత్యం ఆధ్యాత్మిక పరిమళాలను వికసింపజేసుకున్న పూజ్యులు శ్రీ స్వాత్మానంద స్వామీజీ గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, పెద్దలు మంత్రి రాజశేఖర్ గారికి, డాక్టర్ ఎంఆర్ఎన్ వర్మ గారికి, ఎన్ఎన్ నాగేశ్వరరావు గారికి, ప్రముఖ జ్యోతిష్యులు ఉమేష్ చంద్ర గారికి, ఈ పత్రిక వాస్తవం పత్రిక అధినేత తెల్లంగి హరి గారికి, నాకంటే ముందు ఉన్న సీనియర్ జర్నలిస్ట్ అయిన రామచంద్రరావు గారికి, ఇతర జర్నలిస్ట్ మిత్రులు, మన మిత్రులందరికీ నమస్కరిస్తూ, ఈరోజు ఒక చిన్న పత్రిక నడపటం అంటే ఆషామాషి కాదు. జనరల్గా పత్రికలు ఏర్పాటు చేయడంలో ఒక కారణం ఏంటంటే, ఒక కొన్ని పెద్ద పత్రికల్లో పనిచేస్తూ సుదీర్ఘ కాలం పాటు ఆయా పత్రికల్లో పనిచేసి స్వతహాగా నిలబడదామనే ఒక ఆకాంక్షతో పాటు కొంత సామాజిక దృక్పథం ఉన్న నేపథ్యంలో ఈ చిన్న పత్రికలు అనేవి పుట్టుకొస్తాయి. అలాగే ఆ చిన్న పత్రిక ద్వారా నిలబెట్టుకొని ఏదో బతుకుదామనే ఒక ఆశతో చాలామంది చిన్న పత్రికలు పెట్టడం అనేది జరుగుతుంది. ఈరోజు స్వామీజీ గారి సమక్షంలో ఆశీర్వచనం పొందే అవకాశం కల్పించిన ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. తల్లి ఉత్తరాంధ్రకు శిరస్సు మంచి నమస్కరిస్తూ, భరతమాతకు పాదాభివందనాలు తెలియజేస్తూ, వింటున్నారా? వాస్తవం నిజంగా వాస్తవం లేదు. సుదీర్ఘ కాలం పాటు పనిచేయడం అంటే సాధారణ విషయం కాదు. పత్రికను ఏర్పాటు చేయడం అంటే దాన్ని నిర్వహించడం చాలా కష్టమైన పని. దాన్ని తెల్లంగి హరి గారు వారి యొక్క సహచరులు విజయవంతంగా నిర్వహించారని తెలియజేసుకుంటూ, అదేవిధంగా 2016 నుండి ఉగాది సందర్భంగా కొంతమందికి ఈ యొక్క పురస్కారాలు ఇచ్చి గౌరవించుకోవడం కూడా ఒక శుభ పరిణామం. అయితే ఈ పత్రిక నాకు అన్నీ చెప్పినట్టు స్వాతంత్రానికి పూర్వమే ఉత్తరాంధ్ర నుంచి పత్రికలు వచ్చాయి. స్వాతంత్రోత్సవంలో కీలక పాత్ర పోషించాయి. ఆనాటి 1950
57 సింహాల తిరుగుబాటు కన్నా ముందే 1776 సింహాల తిరుగుబాటు విశాఖపట్నంలో జరిగింది. 5 వర్షాలు ఇది చరిత్ర. మరి ఎటువంటి వార్తలన్నీ కూడా మనం అందించినటువంటి గడ్డ ఆంధ్ర. కోటి మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ వాస్తవం. గంగపుత్రులు, గిరిపుత్రులు, భూపుత్రులు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతం సువిశాలమైనది, అద్భుతమైనటువంటి ప్రాంతం. ఇక్కడ పుట్టడమే కాదు ఉత్తరాత్మ అని అంటారు. ఉత్తరాంధ్ర తాను గొప్పతనం అంటాను. వేయ బంగాళ చూసుకున్నా, తూర్పు కనుమ చూసుకున్నా, ఏదైనా సరే ఈ ప్రాంత ప్రజలు చాలా మంచి మనస్తత్వంతో ఉన్నటువంటి ప్రజలు. ఇచ్చే ఉన్నవే కానీ తీసుకునే కూడా ఉండదు. మరి అటువంటి ప్రాంతం నుండి ఆధ్యాత్మం కూడా అవసరం. పత్రిక ఎంత అవసరమో, ఈ పత్రికల్ని, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి సూపర్ పవర్ ఏదో ఉంది, ఆ పవర్ మనం చూడలేము. కానీ స్వామీజీ ద్వారా చూసుకుంటే ఉత్తరాంధ్రలోనే మనమే, మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పోరాటంతో సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు తిరుగుమల వెళ్తుంది కాబట్టి ఉక్కు ఫ్యాక్టరీ మరలా పూర్వవైపుకు రావాలని, దాన్ని రక్షించుకునే క్రమంలో ప్రతి ఒక్కరు చేయి చేయి కలపాలని, మరి సేవ్ ఉక్కు అనేటువంటి నినాదంతో మనందరూ ఏకీపించాలని కోరుతూ ఈ చక్కటి వేదికపై నాకు అవకాశం ఇచ్చినటువంటి హరి గారికి. వాస్తవం పురస్కార కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ అందరికి కూడా శ్రీ శారదా స్వరూప రాజశ్యామలాదేవి అమ్మవారి ఆశీస్సులు, మన శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ద్వారా అందుతాయని, ఆ రకంగానే మీ కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక ఈ వాస్తవం పురస్కారాలు తెల్లంగి హరి గారు మన ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఇలాంటి కార్యక్రమానికి ఉత్తర పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి గారు రావడం మనకు ఒక దివ్య భాగ్యంగా కూడా భావిస్తున్నాను. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు మంత్రి రాజశేఖర్ గారికి, అలాగే ప్రముఖ జ్యోతిష్ పండితులు గారికి, అట్లాగే మన జర్నలిస్టులు ఎన్ఎన్ఆర్ గారికి, వరుణ్ గారికి ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఇప్పటికే మన వాళ్ళందరూ కూడా చెప్పారు, దినపత్రికలు కావచ్చు, మీడియాని నడపడం చాలా సంక్లిష్టం. అయినప్పుడు కూడా తెలియ పేదవాడికి ఏం కష్టం వచ్చినా, లేక ధనవంతుడైనప్పుడు కూడా అతనికి అన్యాయం జరిగినప్పుడు మనం అండగా ఉంటాం. అలా అండగా ఉండే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలు ఉన్నప్పుడు కూడా వాస్తవం తెల్లంగి హరి గారు ఒక రకంగా పోరాటం చేస్తూనే పత్రికలు నడుపుతున్నారు. అట్లాగే ఎవరైతే ఈ సమాజంలో, ఈ సమాజం కోసం ఎంతో కొంత సేవ చేయాలన్న దృక్పథం ఉందో వారందరినీ కూడా కొంతవరకు బాహ్య ప్రపంచంలో తెలియజేసే క్రమంలో ప్రతి సంవత్సరం ఈ రకంగా చాలామంది ఇప్పుడు అనుకుంటారు, ఇప్పుడు ముఖ్యమంత్రులు వస్తున్నారు, లేకపోతే ప్రముఖులు వస్తున్నారని. నాకు ఒక 20 ఏళ్ల క్రితం స్వామీజీ గారి విధానాలన్నీ కూడా తెలుసు. ఎవరైతే గిరిజనులు ఉంటారో, ఎవరైతే నిరాదరణకు గురయ్యే వారు ఉంటారో వారిని ఆదరించాలి. మానవ సేవ అందరూ పెద్దలు, అందరికీ చాలా బిజీస్ ఉంటాయి, కానీ ఫోన్స్ మాత్రం స్విచ్ ఆఫ్ చేసి స్వామి గారు దగ్గర మనం ఒక్కసారి ఆయన చేసాం సందేశాలు వింటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే శారదా దేవి విశాఖపురవాసిని, త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం శ్రీంచే మే స్వరూపానందయోగీశం ఇంద్రపూర్వాం సరస్వతీం వేదవేదాంగశాస్త్రాణాం రక్షాదీక్షా జడవ్రతం తదానందల్లకాషాయం శంకరాచార్యరూపిణం అస్మదాచార్యపర్యంతం ప్రణమామి ముదాంబహం. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. ఈరోజు ఈ వేదిక మీద ఏమి మాట్లాడాలన్నా కూడా ఇప్పుడు కొత్తగా మాట్లాడాలి. ఎందువల్లంటే ఉద్యమం కోసం రాజశేఖర్ గారు మాట్లాడారు, జర్నలిజం కోసం వర్మ గారు మాట్లాడారు, ఉత్తరాంధ్ర కోసం ఎంఎం గారు మాట్లాడారు, అలాగే అమ్మవారి ఆశీస్సుల కోసం రామచంద్ర గారు కూడా మాట్లాడేశారు. కాబట్టి ఈ సంవత్సరం ఉగాది పురస్కారాల వాస్తవం పత్రిక హరిగారు అందించడం చాలా సంతోషము. అది ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పరిపాటిగా జరుగుతూ వస్తుంది, కానీ ఈ సంవత్సరం మా వల్ల ఇంత ఆలస్యమైంది. కానీ ఉత్తమ గుణాలతో కూడిన వాళ్ళు, ఉత్తమ లక్షణాలు అవలంబించిన వాళ్ళు, ఉత్తమ సహాయ సహకారాలు అందించిన వారికి వాస్తవం పత్రిక ద్వారా ఉగాది పురస్కారాలు అందించడం అనేది
చాలా అభినందనీయము. ఎందువల్లంటే ఉత్తమ గుణాలు అనేవి ఏమనేది కూడా చాలామందికి తెలియదు. ఇదో 10 మందికి సహాయం చేయడమో లేకపోతే 10 మందికి భోజనం పెట్టడం అనేదే ఉత్తమ గుణాలు కాదు. ఉత్తమ గుణం అంటే తన యొక్క మానసిక వైశాల్యాన్ని పెంచుకుని 10 మందిలో జ్ఞానాన్ని నింపి ఆ 10 మంది అనేక మందిని ప్రభావితం చేసేవాళ్ళు ఉత్తమ గుణాలతో కూడిన వాళ్ళు. అవి ఎవరి వల్ల సాధ్యమవుతాయంటే ప్రపంచంలో ఇద్దరి వల్లే సాధ్యమవుతుంది. ఒకరు సాక్షాత్తు మనకి విద్యను నేర్పిన గురువులైతే, రెండవ వారు సమాజం పట్ల అవగాహన కల్పిస్తూ సమాజంలో మంచి చెడుని మనకి తారతమ్యము అర్థమయ్యే విధంగా అక్షరబద్ధంగా చేసి లేకపోతే రూపకల్పన చేస్తూ మీడియా ద్వారా అందించే మీడియా వాళ్ళు. వీళ్ళిద్దరే మనకి మంచి చెడు నేర్పించే ప్రస్తుత సమాజంలో ఉన్న వ్యక్తులు. మనం ఎలాంటి గురువులైనా చూడండి, వాళ్ళ యొక్క ఎదుగుదల కన్నా తన శిష్యుడి ఎదుగుదలనే ఒక గొప్పగా ఆనందంగా భావించి ఆనందాన్ని అనుభవిస్తున్న వాళ్ళు మనం చదువు చెప్పిన గురువులు. అదేవిధంగా సమాజము ఏ రకంగా వెళ్తుంది, ఈ సమాజం పట్ల ప్రజల యొక్క అవగాహన ఏ రకంగా ఉండాలి, సమాజంలో జరుగుతున్న ప్రతి మార్పుని కూడా ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకోవాలనే నిరంతరం 24 గంటలు కూడా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు చాలా అరుదయ్యారు. ఈ ఉత్తరాంధ్రలో ఎన్నో జర్నలిస్టు సంఘాలు ఉన్నప్పటికీ కూడా మన విశాఖ నగరంలో ఉన్న అనేక మంది జర్నలిస్టులు ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు సంపాదించగలిగిన సామర్థ్యం కలిగిన మేధాశక్తి ఉన్నారని చాలామంది చెప్తూ ఉంటారు. ఎందువల్లంటే ఈ విశాఖ నగరం అనేది మంచి సముద్ర తీరము, అలాగే అన్ని వర్గాల వారిని ఇముడుచుకునే ఒక ప్రాంతము. ఎవరినైనా కూడా ఈ విశాఖ నగరంలో హాయిగా బతికి ఏ రాష్ట్రం వాడైనా కూడా సుఖ సంతోషాలుగా కలిసిమెలిసి ఉండే ప్రాంతము ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక ప్రాంతము విశాఖ ప్రాంతము. అటువంటి ప్రాంతంలో మన విశాఖ శ్రీ శారదాపీఠం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి ఎందరెందరో వ్యక్తులు సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు, వారు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక హితం కోసం ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న అనేక మంది ఆదివాసీలు అందరూ కూడా మన హైందవ ధర్మాన్ని ఆచరించాలి, తద్వారా సమాజంలో మంచి మార్పు లభిస్తుంది. కేవలం మన హైందవ ధర్మాన్ని ఆచరిస్తేనే ఎందుకు అంత మార్పు వస్తుందంటే, హైందవ ధర్మంలో ఒక విషయం ఉంది, అహింస సత్యమస్తేయం శౌచమింద్రియ నిగ్రహం అని. అంటే అహింస అంటే హింస చేయకుండా ఉండడము, సత్యాన్ని పలకడము, ధర్మాన్ని ఆచరించడము, అలాగే ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మ యొక్క భావాన్ని చూడడము, శుచి శుభ్రంగా ఉండడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా హిందూ ధర్మంలోనే ఉంటాయి. అటువంటి హైందవ సంస్కృతిని ఎవరైతే ఆచరిస్తారో వారి ద్వారా సమాజం మంచి అడుగులుగా ముందుకు సాగుతుంది అనేది మన యొక్క హైందవ సంస్కృతి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని ఆచరించాలి, తద్వారా వారి యొక్క మానసిక శారీరక వికాసాన్ని
తెలుసుకోవాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. తద్వారా వచ్చే ఫలితము ఈరోజు గిరిజన ప్రాంతాల్లో సుమారు విశాఖ శ్రీ శారదాపీఠం యొక్క ప్రోద్బలంతోనే 600 పైగా అర్చకులు గిరిజనులే అర్చకులుగా తయారయ్యారు. సుమారు కేవలము అరుడు పాడేరు ఈ రెండు జిల్లాల్లోనే సుమారు దగ్గర అరుకు పాడేరు ఈ రెండు ప్రాంతాల్లోనే 600 పైచిలకు దేవాలయాలు వెలువడ్డాయి. ఇప్పుడు కూడా వార్షిక మహోత్సవాలు అంగరంగ ఇక్కడ మన పట్టణాల్లో ఏ రకంగా మనం ఒక దేవాలయంలో ఉత్సవాలు ఏ రకంగా జరుపుకుంటామో అదేవిధంగా అరుకు పాడేరులో కూడా వారికి ఎంత స్తోమత ఉంటుందో అంతే ఆనందంగా అంతే గొప్పగా దేవాలయాలు జీర్ణోద్ధరణ చేయడము ఉత్సవాలు జరుపుకోవడం అనేది ఈరోజు ఆ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడున్న విశాఖవాసులైతే కానీ లేకపోతే ఇతరత్ర ప్రాంత వాసులైతే కానీ అరుకు పాడేరు వెళ్తే కేవలం ఒక పర్యాటక కేంద్రంగానే మనం చూస్తూ ఉంటాము. కానీ అక్కడున్న స్వచ్ఛమైన ప్రేమ భక్తి విశ్వాసము ఇవన్నీ కూడా మనకి పెద్దగా తెలియవు. అటువంటి ప్రాంతాలు ఎంతో సువిశాలమైన ప్రాంతాల్లో కూడా మన యొక్క హైందవ ధర్మాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే విధంగా శారదాపీఠం అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ వాస్తవం అనే పత్రిక ఒక మారుమూల శ్రీకాకుళం ప్రాంతంలో పుట్టి ఆ హరి గారు విశాఖపట్నంలో ఎన్నో సంవత్సరాలుగా పత్రికను నడుపుతూ ఆ పత్రిక యొక్క విలువల్ని సమాజానికి తెలియపరుస్తూ ప్రతి సంవత్సరం కూడా ఉగాది పురస్కారాలను అందించడం అనేది పెద్ద పెద్ద పత్రికలు మీడియా సంస్థలు కూడా చేయలేని విధంగా చిన్న పత్రిక అయినా కూడా వారు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయము అభినందించదగ్గ విషయము. వారి పట్ల కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని తెలియజేస్తూ ఇటువంటి పత్రికలు మరింత ఉజ్వలంగా సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలని తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. కేఎస్ఎల్ రాజు గారు డైరెక్టర్ లిటిల్ పవర్స్ ఇంగ్లీష్ అనేటటువంటిది గొప్పదైనటువంటి దానంగా అభివర్ణిస్తుంటారు. మరి అటువంటి దానానికి అంకితమైనటువంటి ఆ ఉద్యోగ భద్రత కల్పిస్తూ నిరుద్యోగులకు భాస్కర్గా నిలిచినటువంటి కేఎస్ఎల్ రాజు గారు ఓకే సార్. అలాగే టిఎస్ఎం రాజు గారు రాజు సప్లయర్స్ 35 టోటల్గా ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏది కావాలంటే భగవంతుడు అంటాడు, ఆయన ఏది కావాలంటే అది ఇస్తారు మనం. అందుకని ఆయన ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎవరికి ఏం కావాలన్నా ఆడుకునేటటువంటి వ్యక్తి. ఆయన్ని గమనించి మనం వాస్తవం పురస్కారం ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఆరవల్లి రామాచార్యులు విజయనగరం విద్యాలక్ష్మి గణపతి పీఠం జ్యోతిష్య బ్రహ్మ ఆయన కుటుంబ సభ్యులుగా వచ్చి మరి స్వామి గారు అలాగే స్వామి వారి యొక్క ప్రసాదాన్ని కూడా అందరికి ఇస్తారు. మీరు ప్రతి ఒక్కరు కూడా భగవంతుని గారు మనం భక్తి మార్గాన్ని సంకల్పించుకోవచ్చు. అదే విధానంలో ఈయన జ్ఞానంతో భగవంతునికి కొలుస్తున్నటువంటి వ్యక్తి ఆయన. అలాగే పైడి శ్రీనివాస్ గారు మన ఆంధ్రప్రదేశ్ పదవి విరమణ చేశారండి ఈయన. మరి రైల్వేలో ఉండేటటువంటి పోలీసులు అంటే మనం సేవా దృక్పథం కలిగి నిరంతరాయంగా ఆ ఇంప్రెడ్ కూడా ఆ సేవా కార్యక్రమాన్ని వేరే డాక్టర్ వెంకటరావు గారు అంటే ఆర్పిఎఫ్ సిఐ గారు ఈయన రిటైర్మెంట్ అయిపోయినటువంటి కానీ ఇప్పటికీ కూడా స్టిల్. అలాగే డాక్టర్ నన్ని అప్పరాజు గారు మరి ఎన్ఏడీలో ఒక శ్మశాన వాటికకు అలాంటి శ్మశాన వాటికకు అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నన్ని డాక్టర్ నన్ని అప్పరాజు గారు.
మరి ఇటువంటి వ్యక్తులు అందరండి మనకి. అలాగే పొన్నాడు అప్పారావు గారు రాష్ట్రపతి అలా గమనించండి, ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయన సేవల్ని కొనసాగించడానికి చింతల భాస్కర్ రావు గారు ఆధ్యాత్మిక సేవలను మరి యుక్త వయసులో నుంచి కూడాను దేవుని శ్వాసగా జీవించినటువంటి వ్యక్తి. మరి మా వాస్తవ పత్రిక ఆధ్యాత్మికంగా చేయడం జర్నలిస్ట్ మిత్రులు అందరికి కూడా ప్రత్యేకంగా ఇస్తున్నాం సార్, ఒక్కసారి అందరూ వెయిట్ చేయండి దయచేసి. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు డాక్టర్ వర్మ గారు సీనియర్ జర్నలిస్ట్ పత్రికా మిత్రులకు శ్రేయోభిలాషి. నేనున్నానని నీకేం కాదని ఆపద బాంధవుడుగా వైజాగ్ జర్నలిస్టులందరికీ ఉన్నటువంటి పెద్ద వ్యక్తి వర్మ గారిని సన్మానం చేసుకోవాలన్నట్టుగా కోరుకుంటున్నాం. అలాగే ఎన్ఎన్ఆర్ గారు సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ వ్యాఖ్య. అలాగే అరుణాథ్ గారు విశ్వానంద్ర అరుణాథ్ గారిని సన్మానించుకోవాల్సిందిగా కోరుకున్నాం. అలాగే చిత్రి గారు న్యూస్ పాయర్ ఫైర్ న్యూస్ పాయర్ చిత్రి గారు. అలాగే దిలీప్ ప్రకాష్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. మరి అదొక వెపన్, ఆ వెపన్ చిత్రి గారు. స్వామివారికి కొంచెం దూరంగా నిలబడి పుణ్యం తీసుకోండి, కొంచెం దూరంగా స్వామివారికి కొంచెం దూరంగా నిలబడి చింతులందరూ అనేత భావించండి. సార్ పెద్దలు తప్పించి మిగతా వాళ్ళందరూ కొంచెం స్టేజ్ ఖాళీ చేస్తారని కోరుకుంటున్నాం. దయచేసి మిగతా వాళ్ళు కేరళలో చాలా మంది ఉన్నారండి. అలాగే